షాలో, గుడ్ మార్నింగ్. కలెక్టింగ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్. కలెక్టింగ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్, పాత నిబంధన గ్రంథపు సేకరణ, పాత నిబంధనకి సంబంధించిన పుస్తకాల యొక్క సేకరణ ఎలా జరిగింది అనే విషయాలు ఈ బైబిల్ స్టడీలో మీకు తెలియజేయాలని మీ ముందుకు రావటం జరిగింది. రెండు గొప్ప పుస్తకాల సేకరణ ఎలా జరిగింది మరియు అది ఎప్పుడు జరిగింది, వాస్తవ వివరాల గురించి మనకు చాలా తక్కువ తెలుసు. కానీ ఇది చాలా శతాబ్దాల కాలంలో జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని పుస్తకాలు స్వయంగా సేకరణాలు అంటే సేకరించడం, కీర్తనలలోని కొన్నిటిని సేకరించడంలో దావీదు మహారాజు గారు మంచి పాత్రను పోషించారు. చాలా ఇంచుమించుగా 100 కీర్తనల వరకు రాశారు ఆయన. వాటన్నిటినీ సేకరించి వాటిని గ్రంథ రూపంలో పొందుపరిచారు. ఆరాధనలో దేవుని ఆరాధనతో సంబంధం ఉన్నందున ఇవి విస్తృతంగా గౌరవించబడ్డాయి. అంటే దావీదు మహారాజు గారు రాసిన కీర్తనలు ఆయన రానివ్వండి, ఆయన సంస్థానంలో ఉన్న గాయకులు కానీ కవులు కానీ ఎవరైనా సరే రాసినవి విస్తృతంగా గౌరవించబడ్డాయి. ఎందుకంటే ఆ కీర్తనలో దేవుని ఆరాధన ఉంది, దేవుని స్తుతించడం ఉంది, దేవుని ప్రార్థించడం ఉంది. తెఫిల్లత్ అండ్ తెహిల్లీం, సెఫిర్ తెహిల్లీం, అది దాని యొక్క విశేషం. కీర్తనలు రాయడం, వాటిని పాడడం, సంగీతాన్ని సమకూర్చడం, ఇవన్నీ కూడా గొప్ప విషయాలు. సామెతలలో కనిపించే చాలా తెలివైన సూక్తులు రాజైన దావీదు గారి కుమారుడైన సొలొమోనుకి ఆపాదించడం జరిగింది. ఈ సామెతలు ఉన్నాయి కదా, ఈ సామెతలు దావీదు గారి యొక్క కుమారుడు సొలొమోను మహాజ్ఞాని కనుక ఆయన వీటిని రాశాడు అని కొన్ని ఆధారాలను బట్టి వాటిని సేకరించి ఈ పరిశుద్ధ గ్రంథానికి, బైబిల్కి ఆపాదించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, యూదులు బబిలోన్ నుండి, బబిలోన్ యొక్క చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత, తిరిగి మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత శతాబ్దాలుగా పుస్తకాలన్నిటినీ, ఏ పుస్తకాలు, ఒకటి వెల్లం, రెండు మెగిల్లోత్. వెల్లం అంటే చెట్టు బెరడపై రాసిన గ్రంథాలు, మెగిల్లోత్ అంటే ఎండిపోయిన జంతు చర్మాలపై రాసిన రచనలు. వీటన్నిటిని కూడా ఒక చోట చేర్చి వాటికి సరి అయిన గుర్తింపునిచ్చే పని జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికి. అంతకుముందు ఉన్న తోరా అంటే 4వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఈ పుస్తక సేకరణ జరుగుతూ ఉంది. అయితే ఈ పుస్తక సేకరణ జరిగేటప్పుడు అంతకుముందున్న తోరా 1445లో రాయబడింది, క్రీస్తు పూర్వం. అక్కడ నుండి ఈ గ్రంథాలన్నిటిని కూడా మోషే ధర్మశాస్త్రం మొదటిది, తర్వాత
యెహోషువా, హగ్గయి, ఇలాగా ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్ వీరి యొక్క కాలంలో వ్రాయబడిన గ్రంథాలు అనేకము. వాటన్నిటినీ దృఢంగా స్థాపించడం జరిగింది. దృఢంగా, గట్టిగా ఈ ప్రవక్తల యొక్క గ్రంథాలు అని యూదులు, యూద పండితులు నమ్మారు. వాటన్నిటిని ఒక చోటకి సేకరించారు. ఇవన్నీ ప్రవక్తల యొక్క పుస్తకాలు. సుమారు క్రీస్తు పూర్వము 200 సంవత్సరాల నాటికి పూర్తిగా సేకరించబడ్డాయి. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటికి పూర్తిగా సేకరించబడ్డాయి. అంటే క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల్లో ఎవరున్నారండి అంటే, బైబిల్ డాక్ పీరియడ్లో మనకి మర్తన్యాస్ వస్తాడు. ఈ లేవీ గోత్రం నుండి ప్రధాన యాజకుడైన మర్తన్యాస్ వస్తారు. ఆయన కాలంలో మొత్తం ఈ గ్రంథాలన్నీ కూడా పాత నిబంధన అంటే బెరీషెత్ అనే ఈ గ్రంథాలు, ఈ బెరీత్ గ్రంథం ఇది ఏర్పాటు చేయబడింది. రెండవది సెప్టువజెంట్. సెప్టువజెంట్ అంటే హీబ్రూ భాష నుంచి గ్రీకు భాషలోకి అనువదించే ప్రక్రియ, దాన్ని సెప్టువజెంట్ అంటారు. సెప్టువజెంట్ ద్వారా అధికారికంగా ఆమోదించబడింది. ఇది దైవ గ్రంథం అని ఆమోదించబడింది. అదంతా కంప్లీట్గా యూదుల యొక్క మత గ్రంథమే. తర్వాత ఇక న్యూ టెస్టమెంట్ రచయితలు వాస్తవంగా 39 పుస్తకాలను తీసుకున్నారు వీళ్ళు. 39 పుస్తకాలని న్యూ టెస్టమెంట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. యూదుల యొక్క లేఖనాలలోని ఓల్డ్ టెస్టమెంట్ క్రమం మన బైబిల్కి భిన్నంగా ఉంటుంది. అర్థమైందిగా మీకు? యూదుల యొక్క మత గ్రంథాలు వేరుగా ఉంటాయి, క్రైస్తవ మత గ్రంథాలు వేరుగా ఉంటాయి. ఎలా ఉంటాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కడ పెద్ద డిఫరెంట్ ఉండదో. పాత నిబంధనలో 24 హీబ్రూ బుక్స్ ఉంటాయి. హీబ్రూ లాంగ్వేజ్లో వ్రాయబడినవి 24 పుస్తకాలు. అవి మరలా కృత నిబంధన ఈ అనువాదం వచ్చేసరికి సెప్టువజెంట్లో ఇక్కడ సమూయేలు దగ్గర నుండి, సమూయేలు 2 పుస్తకాలు గాను, 1-2 దినవృత్తాంతాలు, 1-2 రాజుల గ్రంథం, 1-2 ఇలాగా కొన్ని విభజించుకోవటం, బుక్స్ ఎక్కువైపోతున్నాయి అంటే లావు అయిపోతుంది దాని సైజు, తగ్గించడం కొరకు దాన్ని 1-2, 1-2 అని అలా విభజించుకుంటూ జరిగిందనమాట. ఆ విధంగా ఇప్పుడు యూదుల యొక్క గ్రంథంలో 24 పుస్తకాలు ఉంటాయి హీబ్రూ భాషలో ఓల్డ్ టెస్ట్మెంట్. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి అది 39 పుస్తకాలుగా వస్తాయి. కృత నిబంధనలో 26 పుస్తకాలు వస్తాయి. 26 పుస్తకాలు. ఈ 26 పుస్తకాలకి ఈ 39, 26 కాదు 27 పుస్తకాలు. 27 పుస్తకాలకి ఈ 39 పుస్తకాలు కలిపితే 66 పుస్తకాలు బైబిల్గా నిర్ణయించడం జరిగింది. అందుకే ఇది 3 భాగాలు అంటాడు. యూదుల యొక్క మత గ్రంథం 3 భాగం లేక పాత నిబంధన 3 భాగాలు. 1 తోరా మోషే ధర్మశాస్త్రం, 2 నబీం అంటే ప్రవక్తల యొక్క గ్రంథాలు, 3 రచనలు అన్నాడు, స్క్రిప్చర్స్ పొయిట్రీ అన్నమాట, పద్య భాగం తెహిలీం. ఆ విధంగా 3 గల దాన్ని ఏమంటారంటే తనక్ అంటారు. తనక్ తోరా నబీం కితూబీం. కితూబీం అంటే పొయిట్రీ. ఆ విధంగా
మూడు భాగాలుగా యూదుల యొక్క గ్రంథం లేక ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ పిలువబడింది. ప్రవక్తలు రెండు భాగాలుగా విభజించబడ్డారు. ఎలాగంటే పూర్వ ప్రవక్తలు అన్నారు, అంటే వీళ్ళు చెరకు ముందు ఉన్న ప్రవక్తలు. చెరకు, చెర అంటే బానిసత్వంలోకి వెళ్ళారు, బెబిలోనికి వెళ్ళిన వారికంటే కూడా, అంటే ఎప్పుడు వెళ్ళారు, క్రీస్తు పూర్వం 586 చెరకు వెళ్ళారు వాళ్ళు, నెబుకద్నెజర్ కాలంలో. అంతకు ముందు ఉన్న ప్రవక్తలు, జాష్వా వస్తాడు, తాత న్యాయాధిపతులు వస్తారు, సమూయలు వస్తారు, తర్వాత యష్యా వీళ్ళు వస్తారు, వీళ్ళందరూ యూదుల యొక్క అంటే యూద మత ప్రవక్తలు, యూద మతానికి ఉన్న గొప్ప ప్రవక్తలు. గొప్ప ప్రవక్తలు అనేసరికి హిందూ మతంలో ఉంటున్న ఋషుల కంటే కూడా యూద మత ప్రవక్తలు చాలా పవర్ఫుల్. అంత దాకేందుకు 145 కోట్ల మంది ఉన్న భారతీయుల కంటే కూడా కోటి జనాభా కలిగిన ఇజ్రాయిల్స్ యూదులు చాలా పవర్ఫుల్ అని నేను తెలియజేస్తున్నా. ఎలాగంటే ఒకేసారి 6 దేశాలపై యుద్ధం చేయగలిగిన సామర్థ్యత ఒక ఇజ్రాయిల్స్కి తప్ప ఇండియన్స్కి లేదు అని నేను తెలియజేస్తున్నా. ఇండియా పోరాటం చేయాలంటే, యుద్ధం చేయాలంటే పాకిస్తాన్, చైనా, శత్రు దేశమే కదా చైనా, ఈ రెండు దేశాలు మెయిన్ తీసుకుంటున్నా. మూడోది నేపాల్, బంగ్లాదేశ్, తుప్పు దేశాలు అయ్యాయి, చిన్న చిన్న దేశాలు. ఇటువంటి దేశాలు కలుపుకుంటే వాటితో కూడా యుద్ధం చేయాలి అంటే మాత్రం అక్కడ దాకెందుకు, పాకిస్తాన్ ఒక్కదాంతోనే యుద్ధం చేయాలంటే అసలు మనకంటే కూడా చాలా బలహీనమైన దేశం అది. దాన్ని వారం రోజుల్లో యుద్ధం ముగించేయచ్చు. ఉక్రెయిన్ లాగా కాదు, ఉక్రెయిన్కి ఐరోపా దేశాలు ఉన్నాయి, అవి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలి అంటే మిగిలిన ఇస్లాం కంట్రీస్ ఎవరు, ఏది, ఏ దేశం కూడా ఇండియాకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యదు, వ్యతిరేకంగా ప్రవర్తించదు. కనుక పాకిస్తాన్కి ఆయుధాలు రావు, వస్తే చైనా నుంచే వాడికి ఆయుధాలు రావాలి, లేకపోతే ఉత్తర కొరియా నుంచి వాడికి ఆయుధాలు వస్తాయే తప్ప వేరే సహాయం ఎక్కడి నుంచి కూడా వాడికి రాదు అని నేను తెలియజేస్తున్నా. అయినప్పుడు కూడా వాడితో యుద్ధం చేయటానికి ఇండియా సిద్ధంగా లేదు అని నేను తెలియజేస్తున్నా. రెండవదిగా, చైనాతో యుద్ధం చేయాలి అంటే అది ఇండియాకి తలకుమించిన పని అని నేను తెలియజేస్తున్నా. తలకుమించిందే, ఎందుకంటే ఇండియా కంటే కూడా ఇంచుమించుగా 10 రెట్లు మిలిటరీ పవర్ కలిగిన దేశం కనుక, అలాగే కావలసినంత జనాభాని ఆ కమ్యూనిస్టు దేశం మిలిటరీలోకి పంపించగలదు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. షాలోమ్.